రాష్ట్ర మంత్రి టిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు కల్వకుంట్ల తారక రామారావు చాలా ఒక నలభై నిమిషాలు గంటసేపు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడు ఆయన గంటసేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక వంద సార్లు సిగ్గులేదని మాట్లాడాడు అరే సిగ్గు నీకు లేదు మొదలని చెప్పదలుచుకున్నాను నీకు సిగ్గుంటే నేను మొన్న కూడా చెప్పిన శరం ఉంటే లజ్జ ఉంటే మానం ఉంటే అభిమానం ఉంటే నువ్వు ఎడమకాలు చెప్పుతో నా పదవి నువ్వు కదా బెటర్ నువ్వు విసిరేయాలి ఎలా ఎందుకు విసిరేయాలంటే నువ్వు మన అన్నావు కదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ మూడు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కట్టినాం ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు వాపసు వచ్చినాయి మా తెలంగాణ నుంచి కడితే ఒక్క పైస ఎక్కువ వచ్చిన దీంట్లోకి వెళ్ళి నా పదవిని ఎడమ నిరూపిస్తే నా పదవిని ఎడమకాలు చెప్పులాగా ఇసరేస్తా అన్నాడు బెటర్ నిన్న మా అమీషా చెప్పిండు ఇస్రేస్తావా ఇంకా కూడా సిగ్గు లేకుండా పదవి పట్టుకుని ఉన్నావు కదా ఈరోజు నీకు దమ్ముంటే కూడా ఇప్పుడు చెప్పు నిన్న చెప్పిందా మా అమీషా చెప్పినటువంటి రెండు లక్షల యాభై రెండు వేల కోట్ల నీకు వచ్చినాయని ఆయనే చెప్పిండు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో అది నిజమే అనుకుంటే ఇంకా లక్ష వచ్చినాయి కదా అట అని నువ్వు అది నిజం అనుకుంటే నువ్వు ఒప్పుకున్నావు కదా మరి ఇంకెందుకున్నావు పదవికి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా శరం లేకుండా మానవు లేకుండా ఇజ్జత్ లేకుండా నువ్వు పదవిలో కొనసాగితే నీ నైతిక విలువ ఉండదు భావి కేటీఆర్ గారు నీకు నైతిక విలువ ఉండదని అని నాకు భాష నాకు కూడా వచ్చు కేసీఆర్ కేటీఆర్కి ఒక్కరికే భాష రాదు నాకు కూడా ఎంత దిగజారి మాట్లా మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఉంది అవసరం కూడా ఉంది నేను ప్రధానమంత్రి మాట్లాడే మాట నికమ్మ ఆది ఇంకా శతగాని దగానే దద్దమ్మ నువ్వేంది మరి శతగాని దద్దమ్మ కాకపోతే ఎంత దద్దమ్మ అంటే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో అదేదో ఈనాడు పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది రాజస్థాన్లో ఒక ఊర్లా నీళ్ళ కోసం అంటే కుండలు పట్టుకొని పోయిరట ఆ వార్త చూపించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త వచ్చింది చూడండి అని టీవీని చూపించారు అదే నికమ్మ మంత్రి దద్దమ్మ మంత్రి పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చే చిన్న వార్తతో నువ్వు కనుక మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడి బీజేపీ ప్రభుత్వాన్ని ఏదో రాజస్థాన్లో గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో తీరుతుంటామంటే నువ్వు ఎంత నిక్కమ్మ అంటే తెప్పించుకో నీ రాష్ట్రంలో రోజు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్ని గ్రామ పంచాయతీలలో మంచినీళ్ళు వస్తున్నాయి ఎంత ఇబ్బంది ఉంటుందో గింత కూడా తెలియదు నీకు ఇంకా ఒక పది పేపర్లు చూపించిండే అంటే ఇంకా పేపర్ చదివి పేపర్లలో చూసి వెనకెవడ రాసిస్తే దాన్ని ఏదో కాపీ కొట్టిస్తే కంప్యూటర్లకి వెళ్ళి గూగుళ్ళకెళ్ళి అబద్ధాలు తీసిస్తే గది మాట్లాడే అసమర్థుడి నువ్వు ఒక నికమ్మవు చదువు రానైనా ఇంతకంటే నేను అట్లా అమెరికా చదువుకొచ్చినట్టున్నావు కానీ నీకు చదువు రాదని చెప్పాలి ఎందుకంటే హిందీ రాదని కూడా చెప్పిండు ఇప్పుడు టీవీలో ప్రెస్లో చెప్పి నాకు హిందీ చదువు వస్తలేదు పేరు చదువు వస్తుందని నువ్వు అంత స్థాయిని ఇది ఇంత నికమ్మ నువ్వు మంత్రివి ఉన్నావు అనేటువంటి తెలంగాణ ప్రజలు అనుకొని అది ఇంత దద్దమ్మ మంత్రి తెలంగాణలో ఉండని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈ దద్దమ్మ మంత్రిని పంపించే రోజు దగ్గరికి వచ్చి అని చెప్పదలుసుకున్నా ఇంకోటి చెప్పినాడైనా ఏది మన కరెంటు ఆడకోతలు ఉన్నాయి ఈడ కోతలు ఉన్నాయి ఇగో ఈ పేపర్ చూసారా ఇగో ఈడ బలంగా కనపడుతుంది వార్త ఇగో ఈ పేపర్ చూసారా అరే పేపర్ వార్తను చూసే స్తంభించి స్పందించే స్థాయికి నువ్వు దిగజారణం అంటే నువ్వు మంత్రి పదవిలో కొనసడానికి కనీసమైనటువంటి అర్హత లేదనేటువంటిది నా అభిప్రాయం ఇంతకంటే అంతకంటే ఇక వేరే పదాలు అనే ఉండవు ఏమన్నా కాదు అంటే నేను అమిత్ చిల్లర మాటలు మాట్లాడంట మరి నువ్వు మాట్లాడుతున్నావు చిల్లర మాటలు కాకపోతే ఇవి నువ్వు మాట్లాడినవన్నీ ఇవో ఆడ కరెంటు కోతుంది ఈడ ఇది ఇది పోతుంది ఎవరో అంట కర్ణాటక నుంచి అంట ఒక ముఖ్య మంత్రి ఒక ఎమ్మెల్యే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట స్టే దాన్ని పట్టుకొని అంటే ఈయన ఉపన్యాసం ఇస్తారు ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకొని ఇవో అవినీతి ఎంతో చూసిర్రా గింత ఉంది అవినీతి అంటున్నాడు కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యేనో తెలియదు ఏం ఎమ్మెల్యేనో తెలియదు అది పట్టుకొని ఓ ఇప్పటికే ఓ పది సార్లు నాలుగు సార్లు మాట్లాడిండు నీ భాగవతం చూపిస్తా తెలంగాణలో రెవెన్యూ శాఖలో ఎనభై ఐదు శాతం పోలీస్ శాఖలో డెబ్బై తొమ్మిది శాతం మున్సిపల్ శాఖలో డెబ్బై ఐదు శాతం ఇరిగేషన్లో డెబ్బై బ్యాంకులు ఎక్సైజ్ శాఖలో యాభై ఐదు శాతం రాజకీయ నాయకుల్లో ఎనభై శాతం కరప్షన్ ఉందనే రిపోర్ట్ ఇచ్చారు జనం ఇక హాస్పిటల్లో యాభై ఐదు శాతం పొల్యూషన్ బోర్డులో అరవై ఐదు శాతం గ్రామ పంచాయతీల్లో అరవై శాతం రిజిస్ట్రేషన్ శాఖలో డెబ్బై ఆరు శాతం విద్యుత్ శాఖలో అరవై శాతం విద్యాశాఖలో నలభై జైలు నలభై శాతం అవినీతి ఉందని సర్వేలో తేలిందన్నారు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు ఇది తెలంగాణ గురించి మరి ముఖం ముఖంకుంటా ఇప్పుడు సిగ్గు నీకుందా నాకుందా నీ చిల్లర మాటలు కాకపోతే పెద్ద అంటే గౌరవప్రదమైన మాటలు మాట్లాడుతున్నావా ఇంత చిల్లర మాటలు అంటే ఒక ఎమ్మెల్యేనట ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లకు ముఖ్యమంత్రిని అమ్ముకుండు అని కర్ణాటకలో ఎమ్మెల్యే అన్నాడట దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడతాడు అవి చిల్లర మాటలు కాబట్టి పనికొచ్చే ఏమన్నా పని ఆ మాట మాట్లాడితే తెలంగాణకి ఏమన్నా ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది అనుకుంటున్నావా ఇంత నికమ్మ ఆద్మీ ఇంత నికమ్మ నాక్ నాలాయక్ నాలాయక్ మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ఇంకా నువ్వెంత నాలాయకో ఇక మీ నాయన అంత నాలాయక అంతకంటే ఎక్కువ నాలాయక అని నేను అనుకుంటున్నా నేను ఇంకో మాట చెప్పిండే ఏమన్నాడు తెలంగాణకు వస్తే ఊరుకునే లేదంట ఇట్లా మాంటి మాటలు మాడితే ఊరుకునేదంట ఏం చేస్తావా నేను ఇంకొక కొరత కొంచెం భాషని మంచి ఉపశిస్తా ఏం చేస్తావు నాకు కూడా వచ్చి ఇంకొక భాష ఏం పీకుతావు ఇది కూడా అనగలుగుతా ఏం తెలంగాణకు వచ్చిందిగా అమిత్షా ఏం పీకినావు రేపు నడ్డా వచ్చింది కదా ఏం పీకినావు రేపు పొద్దున ఇంకా మంత్రులు కూడా వస్తారు ఏం పీకుతావు రేపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా వస్తాడు ఏం పీకుతావు ఈ భాష అంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను క్షమించాలి తెలంగాణ ప్రజలు ఇట్లాంటి వాళ్లకు అట్లాంటి భాష అర్థం అవుతాయి జంగిల్ బుక్లో ఆ జంతువు చిన్నపిల్లగాడు జంతువుల భాష అర్థమైనట్టుగా ఉంది వీళ్ళకంటే జంతువుల భాష చెప్పకపోతే మనుషుల భాష చెప్తే అర్థం కానటువంటి స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ భాషలో చెప్పాలి కాబట్టి దురదృష్టకర పద్ధ పరిస్థితులలో ఈ భాషలను ఉపయోగిస్తున్నా ఏం చేస్తావు నువ్వు ప్రధానమంత్రి వస్తే అంటే తెలంగాణకు వస్తే రాని అవను కొడతావా పోని సంపుతావా లేదా బీజేపీ నాయకులు అయితే మాట్లాడితే సంపుతావా ఏం చేయగలుగుతావు ఊరుకునేది లేదు ఏం చేస్తావు ఉరుకోకపోతావు ఉరుకులాడతావా ఉరుకులాడు ఎంత ఉరుకులాడతావు ఉరుకులాడు ఇంకా ఇంకో ఇంకొక ఆయన అంటాడు సేమ్ కేటీఆర్ గారు పదాలు హౌలాగాడు ఎవరు హౌలాగాడు నీకు నీ నీకంటే పెద్ద హౌలా తెలంగాణ రాష్ట్రం ఉన్నాడా అంటే హౌలా మాటలో మాట్లాడుతాడు హౌలా అనకపోతే ఏమనాలండి నువ్వు హౌలా అనేటప్పుడు నిన్ను హౌలా అనడానికి మాకు భాష రాదనుకుంటున్నావా అవుల మాటలు మాట్లాడరు స్టేజ్ మీద నిన్ను అరే నేను రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు ఇచ్చినామా లేదా ఈ కాగితం నేను ఇచ్చిపోతున్నా బండి సంజయ్ రేపు పొద్దున మీడియాకి మొత్తం డిక్లేర్ రికార్డ్ అని చెప్పింది కదా నువ్వు దాని మీద ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు నిజంగా సిగ్గు ఉంటే శరం ఉంటే తెలంగాణ రక్తం ఈ పడుతుంటే ఉంటే తెలంగాణ గౌరవాన్ని నువ్వు కాపాడాలనుకుంటే ఏ చర్చకి లేదా ఎడమకాలు చెప్పుతో నిశ్చరేసినట్టు పదవి నిశ్రేసాయి రాజీనామా చేసేసే అంతే తప్ప ఈ సిగ్గు తప్పిన చిల్లర మాటలు ఇంకా మాట్లాడే నాలాయక మాటలు చేతగాని మాటలు దద్దమ్మ మాటలు ఇంకా మాట్లాడడం అనేది కేటీఆర్ గారు మీరు బానేసి అంటే నేను చెప్పదలుచుకున్నాను ఇంకొకటి ఇంకో మాట అంటే బట్టలు వచ్చే బీజేపీకి చరిత్ర లేదట ఎవడన్నా చూసిన ఇన్నోడు నవ్వుతాడు తెలంగాణలో భారతదేశంలో బీజేపీకి చరిత్ర లేదంటే ఇన్నోడు నవ్వుతాడు అరే నీకు మా చరిత్ర నీకు అసలు బీజేపీకి తప్ప ఇంకెవరికైనా చరిత్ర ఉంది అని చెప్పు చరిత్ర ఎవరికి ఉంది అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నలభై ఏడులోనే మా పార్టీ యాఫైలో ప్రారంభించినప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి మనం వివరం చూడలేదు కూడా అటువంటి వ్యక్తి ఈ పార్టీని జనసంఘాన్ని స్థాపిస్తే జనతా పార్టీ కలిస్తే మళ్ళీ బీజేపీగా వస్తే దీనికి బీజేపీకి పెద్ద చరిత్ర ఉంది దేశంలో జమ్మూ కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ నుంచి కన్యాకుమారి వరకు కన్యాకుమారి అండమాన్ నికోబార్ వరకు కూడా అటు అస్సాం నుంచి అటు గుజరాత్ వరకు అనేక రాష్ట్రాలలో అనేక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉంది నీకు తెలియ చరిత్ర నీకు తెలిసిన చరిత్ర ఒక్కటేందంటే గోగి పైరవేలు చేసుకోవడం అవినీతికి పాల్పడడం ఎంత చెప్పిన కదా ఈ అవినీతికి పాల్పడడం దాచుకోవడం దోచుకోవడం తప్ప నీకు చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం వెన్నడూ చేయలేదు కాబట్టి నీ దాచుకునే దోచుకునే సమయం నీకు ఇంకా అంతకంటే వేరే లేదు కాబట్టి బీజేపీకి చరిత్ర లేదంటాడు బీజేపీకి చరిత్ర లేకపోతే నీకున్న చరిత్ర ఉందంట ఇంకో మాట చెప్పినాడు ఎంత పచ్చం అంటే సిగ్గు శరం లేకుండా ఒక సెంటెన్స్ ఇట్లా పేపర్ పెట్టుకొని కాళేశ్వరం నుంచి పార్లమెంటులో కాళేశ్వరం గురించి అవినీతి లేదని ఎవరో మంత్రి చెప్పిండు వానికి బుద్ధి ఉందా నీకు బుద్ధి ఉందా అంటారరే బుద్ధిలోనే నువ్వు ఎందుకంటే ఆ సగం సెంటెన్స్ అవుతావు మొత్తం సెంటెన్స్ అవుతే నీ బుద్ధి నీ 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 బండారం బయటపడతాయి కాబట్టి అది చెప్పింది ఏంద్రాబాబు పార్లమెంట్లో మొత్తం ఇనక కానక ఇందుదగలు నీలాంటోడివి నీ లాంటి వాడివి పార్లమెంట్లో ఏం చెప్పిండంటే యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది తెలంగాణ గవర్నమెంట్ అరే నువ్వు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్ సమాచారం ప్రకారము ఎటువంటి అవినీతి పత్రాలు మాకు అందలేదు అని పార్లమెంట్లో చెప్పిండు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం పార్లమెంట్ చదివిండు ఇంత కూడా తెలియలేదు నువ్వు మంత్రి ఎట్లయినావు అదే కలెక్టర్ ఎవడన తప్పు సమాచారం కలెక్టర్ చెప్పింది నువ్వు చదువుతావా లేకపోతే నువ్వు నీ ఎంపీలను అడుగు సరిపోయి ఏం సమాధానం ఇచ్చారు అది రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిండు ఇంత అబద్ధం అంటే అది కట్ చేసి దాంట్లోకి వెళ్ళి ఈ కల్ వీకన్ ట్రై చేసి అరే కాళేశ్వరంలో అవినీతి లేదు అని కేంద్ర ప్రభుత్వం నీకు సర్టిఫికేట్ ఇవ్వలే కాళేశ్వరం మంచిదని నితిన్ గడ్కరీ గురించి వాళ్ళ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఒక పనికి మళ్ళీ చెత్త మీడియా అదొకటి ఆ చెత్త మీడియా ఫోకస్ పెట్టింది కాళేశ్వరం చాలా మంచిదని నితిన్ గడ్కరీ మెచ్చుకున్నట అరే నేనున్న మీటింగ్లా నితిన్ గడ్కరీ మీటింగ్లో ముందు వరుసలో ముందు నేను కూర్చొని ఉన్నా నితిన్ గడ్కర్ ఏమన్నాడు నాలుగు ముఖ్యమైన అంశాలు అభివృద్ధికి సూచికలు నీళ్లు కరెంటు రోడ్లు కమ్యూనికేషను దీంట్లో హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చి ఇస్తానంటే నేను చాలా మంచిది హైదరాబాద్ నీళ్లు చేస్తున్నారు కాబట్టి అని రెట్రాస్పెక్టివ్గా నేను పర్మిషన్ ఇచ్చిన అని చెప్పినాడు దానికి ఎవరు నితిన్ గడ్కరీ నీళ్ళు ఇచ్చి కాళేశ్వరం మెచ్చుకుండు ఎవరు మెచ్చుకోలే కాళేశ్వరాన్ని ఎవ్వరు మెచ్చుకోలే కాళేశ్వరాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో నీ కోసం ఏటీఎం అయింది ఇంకా ఏటీఎం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ చెప్తే నువ్వు మొత్తం అయిపోయినాక తెలుస్తుంది నీకు బట్టలిప్పే కార్యక్రమం ఎట్లుంటుంది అనేది నేను ఎట్లా నేను నివ్వన్నావు నీరోజు బట్టలిపే కార్యక్రమం చేస్తాను నిన్ను బట్టలిపి తెలంగాణ ప్రజలు కొడతారు నిన్ను బట్టలిపి కొట్టే రోజు చాలా దగ్గరికి వస్తే టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరి నుంచి విడిపించి కొడతారు ఇంకో మాట్లాడాలి శ్రీలంక గురించి మాట్లాడుతూ అక్కడ అది ఉంది ఇది ఉంది అక్కడ శ్రీ హౌలగాడు హౌలగాడు శ్రీలంక గురించి మాట్లాడినా పదం ఉపయోగించింది అదే శ్రీలంక గురించి ఏ సందర్భంగా మాట్లాడో సందర్భం కూడా తెలవకుండా అడ్డగోలుగా మాట్లాడుతూ ఎందుకు కేటీఆర్ గారు నిన్న నేను గారు అని ఉపయోగిస్తున్నాను మళ్ళీ ఎందుకంటే నిన్న మాట్లా ఆ సందర్భం ఏంటంటే కుటుంబ పాలన ఎట్లుంటుంది కుటుంబ పాలన వల్ల దేశాలు ఎట్లా నష్టపోయినాయని చెప్పడానికి రెఫర్ చేస్తూ ఇట్లాంటి కుటుంబ పాలన కేటి రామారావు హరీష్ రావు సంతోష్ రావు కవితారావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దయాకర్ ఇట్లాంటి వాళ్ళు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే కుటుంబాలు ఎట్లా కుటుంబ పాలనతోనే ఉంటే ఎట్లా ఖరాబ్ అయితే దేశం అని చెప్పడానికి ఎగ్జాంపుల్గా చెప్పిండు నీకు అర్థం కాలే ఇక నీకు అసలు అర్థమైతే కదా నీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవు అసలు నీకు అర్థ అసలు అర్థం అవుతుందని అనుకోను ఆ సందర్భంగా చెప్తూ మీ నాయన కల్వకుంట్ చంద్రశేఖరరావు ఒక ఈ ఒక ఎపిజోడ్ జరగకంటే ముందు రెండు నెలల రోజుల ముందు మూడు మాటలు మాట్లాడి తెలంగాణ భారతదేశము శ్రీలంక జీడిపి కంటే తక్కువ పర్క్యాపిటల్ ఇన్కమ్ కంటే తక్కువ బంగ్లాదేశ్ పాకిస్తాన్లు కూడా నేపాల్లో కూడా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే ఎక్కువ పోతే ఏమో ఇంతకంటే జీడిపి పెరుగుతుంది అన్నాడు అది జీడిపి అంటే ఏందో తెలివని లెక్కలు మాట్లాడతావు శ్రీలంక అది ఆ ఎగ్జాంపుల్ చెప్తూ మీ నాయనం మాట్లాడిండు మీ నాయనగిట్లా మాట్లాడు శ్రీలంకతో పోల్చిండు శ్రీలంకలో ఏమైంది చూసినావు కదా నీవు కూడా నీలాంటి కుటుంబం ఇట్లే పరిపాలిస్తే గిట్లే అవుతుందని చెప్పడానికి కోసం చెప్పిన మాటలకు ఒక హౌలగాడు మాట్లాడిండు మరి నువ్వేంది మరి నువ్వే నువ్వు నువ్వు నీ నీకు ఆ భాష ఉపయోగించాలనా ఒక మంత్రివి గౌరవప్రదమైన పోస్ట్లో ఉండవు మా తెలంగాణ మంత్రివి మా తెలంగాణకు పరిపాలిస్తున్న ప్రభుత్వానికి నువ్వు అధ్యక్షునివి ఆ పార్టీకి మరి నిన్నే అదే భాష అనాలనా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే భాష మాట్లాడేటప్పుడు విషయాలు మాట్లాడేటప్పుడు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఇది నేర్చుకున్నటువంటిది నిన్న అంటాడు మిషన్ భాగీరథా ఇరవై ఐదు వేలు ఎవరు రికమ ఇరవై ఐదు వేలు అని ఒక అని అంటాడు ఇరవై మూడు వేలు అని ఒక అంటాడు అదే రికమెండ్ చేశారట ఎవరు రికమెండ్ చేసి నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే నీతి ఆయోగ్ రికమెండెడ్ నేను ఇప్పుడు నీ దగ్గర నేను తెలంగాణ రాష్ట్రానికి ఒక వంద రికమెండేషన్ చూపిస్తా నువ్వు ఒప్పుకున్నావు అన్నీ నీ ప్రభుత్వం ఒప్పుకుంది నీకు ప్రపోజల్స్ ఒక వెయ్యి లక్షల ప్రపోజల్స్ వచ్చినాయి నీ దగ్గరికి గల్ల జిల్లాల నుంచి వచ్చినాయి ఎమ్మెల్యేల నుంచి వచ్చినాయి ఎంపీల నుంచి వచ్చినాయి ఒప్పుకున్నావు నువ్వేమన్నా నీ సెక్రటరీ దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ పోతుంది ఒప్పుకుంటాడా ముఖ్యమంత్రి పథదాన్ని కూడా వెనక పంపియాడా పంపించి రివ్యూ చేయమని అడగడా అదే నీ మిషన్ భగీరథ ప్రోగ్రామ్ అనేది కాస్ట్ వర్కౌట్ కాదు కాస్ట్ బెనిఫిట్ రేషోలా తప్పుందిరా అని అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ కేంద్ర మంత్రి వచ్చి హైదరాబాదులో దక్షిణాది రాష్ట్రాల మంత్రుల సమావేశంలో ఈ మాట చెప్తే ఏం మాట్లాడినావు మళ్ళీ ఒకటి మాట్లాడతాం నీది మిషన్ భగీత రికమెండ్ చేసినట్ట కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని కాళేశ్వరానికి ఏమంటారు పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్కి ఇవ్వలేదని నీ కాస్ట్ బెనిఫిట్ రేషియో ఇవ్వగలిగిన రోజున తప్పకుండా వస్తుంది నువ్వు ఇయ్యవు ఎందుకు ఇయ్యవు అంటే వాళ్ళు ముప్పై వేల కోట్లను కోటి లక్ష కోటి వేసినావు కదా అందుకోసం నువ్వు ఇవ్వవు ఆ రిపోర్ట్ ఇవ్వనంత వరకు నీకు రాలేదు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టే రాలేదు కేసి కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోండి మీరు భాష మాట్లాడితే మాకు అంతకంటే భాష వస్తుంది మీరు మీరు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం అమిత్ షా గారిని పట్టుకొని మా జాతీయ కేంద్ర హోంమంత్రిని పట్టుకొని కానీ వలస పక్షులు వచ్చినట్టు వస్తారంటావు వలస పక్షులు లాగా వస్తారంటారు అయ్యేమని నీకు జాగిరనుకుంటున్నావా తెలంగాణ నీ నీ జాగీర్ కాదు మీ అయ్యే జాగిరి కాదు మీ తాత జాగీర్ కాదు తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలది భారత ప్రజలు ఇక్కడ ఉంటారు ఇక్కడ పాస్పోర్ట్ తీసుకొని అంత కూడా తెలియదు పాస్పోర్ట్ తీసుకొని వచ్చి అమెరికా పోయినావే ఉన్న కేటీఆర్ ను గుర్తుపెట్టుకో ఈ తెలంగాణ ప్రజలకు భారత పౌరులన్న కనీస పరిజ్ఞానం లేదు తెలంగాణకు వలస పక్షులు వచ్చిన ఇంకొక మంత్రి మాట్లాడతాడు వలస వలస పక్షుల్లాగా రాలేదు బాబు వలస పక్షులు అంటే ఏందో నీకు తెలుసా మొదలు కేంద్ర హోంమంత్రి అంటే తెలంగాణ కూడా హోంమంత్రి తెలంగాణ రాష్ట్రం కూడా కేంద్ర భారతదేశంలో ఒక భాగమే ఇంత కూడా పరిజ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులు అసమర్థులు నీకమ్మలు అవినీతి పరులు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే వాళ్ళకి ఏమీ కనపడవు వినపడవు కాబట్టి మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్న కేటీ రామారావు నీ భాష నీరోజు మాట్లాడిన భాషను కనుక నేను మళ్ళీ చెప్తాను ఇదే భాషలో మీద సమాధానం చెప్తాను నేను నువ్వు అన్న ఉన్నావు ఏం చేస్తావు మేము ఊరుకునేది లేదన్నది మేము కూడా ఊరుకున్నాము ఇట్లాంటి భాషలోనే సమాధానం చెప్తాం నువ్వు సిద్ధంగా ఉంటే ఇండు సిగ్గు శరం మానం అభిమానం లజ్జ ఇజ్జత్తు ఏమన్నా నీకు ఉంటే ఏంటి మళ్ళీ పదము ఉపయోగిస్తున్నా నువ్వు ఎడమగాలు చెప్పలాగా ప్రభుత్వం నీ పది పదవికి రాజీనామాన చెయ్యి లేదా నేను తప్పు మాట్లాడినా ఎస్ ఈరోజు మా అన్నాడు కదా ఈరోజు తప్పు మాట్లాడినా వచ్చి అది చెప్పాలని నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి నేను సిగ్గు తప్పి మాట్లాడినా అని చెప్పాలి నేను సిగ్గు లేకుండా మాట్లాడినా చదువుకోకుండా మాట్లాడినా నా అజ్ఞానంతో మాట్లాడినా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలే లేకపోతే నిన్ను హంటింగ్ చేస్తూనే ఉంటాం నువ్వు పదవికి రాజీనామా చేసేదాకా లేదా నిరూపించేదాకా ఈ రెండిట్లో ఏదో దానికి సిద్ధంగా ఉండు లేకపోతే నువ్వు ప్రజలకు క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు సిగ్గు తప్పి తెలువాక అజ్ఞాతను మాట్లాడని అని చెప్పు అప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమిస్తారు లేకపోతే పుయకాలం దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు లేదా పిచ్చి లేచినప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి మీకు నా మీ నాయన కుంభకర్ణులు అని పడుకుంటారు ఒక నా మూడు కుంభకర్ణులు వెనుక రామాయణంలో కథ చెప్పేది ఆరు నెలలు పడుకుంటారంట ఆరు నెలలు వేసి అని ఇవాళ నెల రోజుల నుంచి మళ్ళీ కనపడకూడదు అండి పతా లేడు మళ్ళీ వస్తాడు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ వాళ్ళని విని అని దద్దమ్మ మాటలు ఇవి అని అవన్నీ తిట్టాడు మళ్ళీ పోయి మళ్ళీ పడుకుంటాడు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు కాబట్టి మేము చాలా స్పష్టంగా నిన్న జరిగినటువంటి బహిరంగ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని కుటుంబ పాలనను ప్రజాస్వామ్యాన్ని ఈ మూడిటిని కాపాడడం కోసం చేసినటువంటి ఈ మూడిటిని తెలంగాణ ప్రాంతంలో తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో పాదయాత్ర సాగుతుంది మేము మళ్ళీ చెప్తున్నాం ఆయన కర్ణాటక బస్సు పెట్టిపోదామని అడిగిన ఆ ధామాలు గీమాలని తెలివి ఉండాలి జ్ఞానం ఉండాలి నేను నీకు చెప్తున్న చర్చ చర్చకురా పంచాయతీరాజ్ వ్యవస్థలో మన్రేగా నిధులు కావచ్చు గ్రామీణ ఉపాధి హామీ పదిక నిధులు కావచ్చు లేదా పంచాయతీరాజ్ పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసులు కావచ్చు ముప్పై రెండు రకాల కార్యక్రమాలు ఉన్నాయి అందులో వైకుంఠ ధామాలు లేదా రైతు వేదికలు ఒక భాగం మాత్రమే ఆ రాష్ట్రంలో ఆ ప్రజలకు అవసరమైన విధంగా ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఆ ప్రభుత్వం నీకెందుకాయ బాబు నువ్వేమన్నా దేశంలో పొడి నువ్వేమన్నా నీవు పది ఉన్నది పదిహేడు మంది నీ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంపీలే అన్న నువ్వు గెలిచింది తొమ్మిది నీ సారు కారు సర్కారు పదహారు అని కేటీఆర్ ఓ అడుచుకుంటా తిరిగి పార్లమెంట్ ఎలక్షన్స్లో మా నలుగురు ఎంపీలు గెలిచారు మా ఇంతకుముందు మా అన్నయ్య చెప్పిండు నలుగురు కనపడతలేరా నీకని నీకు అగినెస్ట్ గెలిచిర్రు నీ పార్టీకి వ్యతిరేకంగా గెలిచిర్రు నీ పార్టీకి ఓటేయకుండా మా ఎంపీలకు ఓటేసారు గది కూడా కనపడతలేదు నూట ఎనిమిది మందికి ఎమ్మెల్యేలకు మాకు అది డిపాయిట్ రాలేదంట మరి మందికి వచ్చింది చెప్పు పార్లమెంట్ ఎలక్షన్స్లో మరి నీ నలుగురు ఎంపీలు ఎందుకు ఓడిపోయారు కాంగ్రెస్ మూడు మీ బీజేపీ నాలుగు ఎందుకు గెలిచింది అంటే నువ్వు అసమర్థుడుగానే కదా నీకు ఓటేయింది గుర్తుపెట్టుకో కేటీఆర్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం తీసుకుంటున్నప్పుడు గౌరవించలేనటువంటి ఒక నియంత కొడుకువి ఒక నియంత పలనలు బతుకుతున్నావు కాబట్టి నియంత ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేవు అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించలేవు కాబట్టి గౌ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించలేని వాళ్ళు ప్రజాస్వామ్య చరిత్రలో ఏ విధంగా చరిత్రహీనగా మిగిలిపోయారో మీరు మీ పార్టీ కూడా చరిత్రహీన మిగిలిపోతుందని గుర్తుపెట్టుకోండి యాభై రెండులో ఈ దేశంలో వంద పార్టీలు ఉండే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉండే అడ్రస్ లేకుండా పోయినాయి నీ పరిస్థితి కూడా గంతే కాబోతుంది చరిత్రహీనుగా నీ నీ పార్టీ కూడా అడ్రస్ లేని పార్టీగా రాబోతుంది ఇట్లాగే నీ భాషను నీ విధానాన్ని నీ భావనను నీ అభిప్రాయాలను కొనసాగిస్తే మాత్రం నీకు ఇదే చరిత్రలో గతిపడుతుంది మాత్రం చెప్పదలుచుకున్నాండి ధన్యవాదాలు థ్యాంక్ యూ